లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం. డేర్ డెవిల్ టీం లోగన్ వెతుక్కుంటూ కెనడాకి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది ఇవాళ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక మీరు చూడకుండా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి, అప్పుడే మీకు ఈ స్టోరీ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే గైస్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డేర్ డెవిల్ టీం చికాగోలో ఉండే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ని కలవడానికి వెళ్తారు. అయితే వాళ్ళు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఆ ప్లేస్ లో ఒక డెడ్ బాడీ పడి ఉంటుంది. ఇక ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ది. ఇప్పుడు డేర్ డెవిల్ రూమ్ లోపలికి వచ్చి మిస్టీతో ఎలా అంటున్నాడు, నువ్వు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ని కలిసి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే అతను చనిపోయాడు. ఇక ఇలా జరగడం అంటే అసలు అది మంచి విషయమే కాదు. సైఫర్ ని వాళ్ళు ప్లేన్ లోపలే వదిలేశారు. ఇక అతను ప్లేన్ లోపల ఉండడమే అతనికి మంచిది. డేర్ డెవిల్ లోపలికి వెళ్ళిన తర్వాత అతని సెన్సెస్ కి ఏదో చెప్తాయి. అయితే డేర్ డెవిల్ ఇలా చెప్తున్నాడు వాళ్ళకి, ఈ ప్లేస్ లో ఏదో ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఇక అప్పుడే అతను ఆ ప్లేస్ లో ఉండే బాంబు యొక్క సౌండ్ వింటాడు. ఇక వెంటనే మిస్ట్రీని అలర్ట్ చేస్తాడు. ఇక అప్పుడే ఆ బాంబ్ బ్లాస్ట్ అనేది జరగబోతూ ఉంది. ఇది గమనించిన మిస్ట్రీ నైట్ తన ఆర్టిఫిషియల్ హ్యాండ్ తో ఒక షీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక ఆ షీల్డ్ మూలానే వాళ్ళంతా కూడా ప్రాణాలతో ఉంటారు. అయితే బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఇక ఆ బ్లాస్ట్ తర్వాత వాళ్ళంతా కూడా బిల్డింగ్ టాప్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతూ ఉన్నారు. ఇక వాళ్ళ పడిపోతూ ఉన్నప్పుడు మిస్ట్రీ నైట్ ని డేర్ డెవిల్ తన యొక్క థ్రెడ్ ని యూజ్ చేసి పట్టుకుంటాడు. మరోవైపు అతను ఫ్రాంక్ ని కాపాడడం అంత సులువు కాదు, ఎందుకంటే ఫ్రాంక్ కూడా ఇప్పుడు కింద పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు డేర్ డెవిల్ అర్థం చేసుకున్నాడు ఫ్రాంక్ కింద పడిపోతే అతను బ్రతకడు అని. బట్ సడన్ గా మిస్ట్రీ తన యొక్క ఆర్టిఫిషియల్ హ్యాండ్ ని యూజ్ చేసి ఫ్రాంక్ ని పట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నారు. అయితే వాళ్ళు తప్పించుకున్నారు, కానీ ఆ బాంబ్ పేలడం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం కూడా నిప్పంటుకుంది. ఇక అప్పుడే వాళ్ళంతా కూడా ఆ ప్లేస్ లో ఉండే అమాయక ప్రజలందరినీ కూడా కాపాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు, ఆ బిల్డింగ్ లోపల ఉండే ప్రజల్ని కాపాడడం వాళ్ళ పని కాదు, ఇక ఈ పని చేయడం వల్ల వాళ్ళ పని అనేది ఆలస్యమైంది. ఇక దీనివల్ల ఆ క్రైమ్ సీన్ కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇక అప్పుడే ఫ్రాంక్ ఇలా చెప్తున్నాడు, నేను ఆ క్రైమ్ సీన్ లో ఉండే ఫొటోస్ అన్నిటిని కూడా నా మైండ్ లో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఫ్రాంక్ అతను తీసిన ఫొటోస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే మనకు తెలుస్తుంది ఆ సెక్యూరిటీ గార్డ్ సొటేరియా అనే ప్లేస్ లో పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు సొటేరియా హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత డేర్ డెవిల్ తన యొక్క రేడార్ సెన్స్ ని యూజ్ చేసి లోపల మొత్తాన్ని స్కాన్ చేస్తున్నాడు. ఇక అప్పుడే డేర్ డెవిల్ కి తెలుస్తుంది ఇంకా కొంతమంది వర్కర్స్ లోపల పనిచేస్తూ ఉన్నారు అని. ఇక ఇప్పుడు వాళ్ళంతా కూడా దేని గురించో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ మాటల్ని డేర్ డెవిల్ చాలా క్లియర్ గా వినగలుగుతున్నాడు. ఇక వాళ్ళంతా కూడా సొటేరియాకి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తే సొటేరియా కంపెనీ గురించి ఎవరికీ తెలియకుండా ఉంటుంది అని వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఇక ఇదంతా చూసిన తర్వాత డేర్ డెవిల్ వెంటనే అతని టీం మొత్తానికి కూడా ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక మనందరం వెంటనే లోపలికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇక ఇప్పుడు డేర్ డెవిల్ అతని వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. డేర్ డెవిల్ అతను చూస్తూ ఉండగానే ఫ్రాంక్ అక్కడికి తన యొక్క బైక్ తీసుకుని గాల్లో ఎగురుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంక్ ఆ బిల్డింగ్ యొక్క గ్లాసెస్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఇక అతని వెనకాలనే డేర్ డెవిల్ కూడా ఆ గ్లాసెస్ నుండి లోపలికి వెళ్లిపోతాడు. ఇక లోపలికి వెళ్లిన వెంటనే ఫ్రాంక్ తన యొక్క వెపన్ ని తీసి అక్కడుండే వర్కర్స్ కి ఏం చేస్తూ ఇలా అంటున్నాడు, మీరంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే కామ్ గా ఉండండి, సైఫర్ వెంటనే వెళ్లి అక్కడ డిలీట్ అవుతూ ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా కాపాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే సైఫర్ అక్కడికెళ్లి తన పని మొదలెడతాడు. ఇప్పుడు డేర్ డెవిల్ సైఫర్ తో ఇలా అంటున్నాడు, నువ్వు డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీస్టోర్ చేయగలవా అని అడుగుతాడు. దానికి సైఫర్ చేయగలను అని తన చేతిని చూపిస్తాడు. ఇక ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉండే ఒక వర్కర్ ఇలా అంటున్నాడు, మా దగ్గర హై సెక్యూరిటీ ఉంది అని చెప్తాడు. ఈ మాట విన్న తర్వాత ఆ ప్లేస్ కి కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు కూడా వస్తారు. ఇక డేర్ డెవిల్ అలాగే వాళ్ళ టీం ఆ ప్లేస్ కి రావడం చూసిన తర్వాత ఆ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా వెంటనే వాళ్ళపైన ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. డేర్ డెవిల్ అలాగే ఫ్రాంక్ ఏదో విధంగా ఆ అటాక్ నుండి తప్పించుకుని దాక్కుంటారు. ఇప్పుడు ఫ్రాంక్ డేర్ డెవిల్ తో ఇలా అంటున్నాడు, ఎప్పటి వరకు అయితే సైఫర్ ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడో అప్పటి వరకు మనం అతన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తాడు. ఇక అప్పుడే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్న దగ్గర ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇక ఆ బ్లాస్ట్ చేసింది మరెవరో కాదు, ది మిస్ట్రీ నైట్. ఇక ఇప్పుడు మిస్ట్రీ నైట్ వాళ్ళని కాపాడడానికి ఆ ప్లేస్ కు వచ్చింది. అయితే ఆ సెక్యూరిటీ వాళ్ళు అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా పైకి లేసి వాళ్ళపైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే మిస్టరీ నైట్ తన యొక్క ఆర్టిఫిషియల్ హ్యాండ్ యూజ్ చేసి ఆ ప్లేస్ లో ఒక పెద్ద షీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక వెంటనే సైఫర్ తో తను ఇలా చెప్తుంది, నువ్వు వీలైనంత తొందరగా డేటాని రీస్టోర్ చేయాలి అని చెప్తాడు. ఇప్పుడు సైఫర్ ఇలా అంటున్నాడు, నాకు అస్సలు అర్థం కావట్లేదు అసలు వీళ్ళంతా ఎవరు అని. ఇక వీళ్ళ దగ్గర హైటెక్ ఆర్మర్ అండ్ అలాగే హైటెక్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి బిల్డింగ్ లో ఇలాంటి హై టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ ఉన్నాయి అంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇక వెంటనే మిస్టరీ ఇలా అంటూ ఉంది, నా షీల్డ్ అనేది ఇంతసేపు వాళ్ళని ఆపలేకపోతుంది, ఇక అది డియాక్టివేట్ అయ్యే టైం వచ్చింది, వెంటనే మనం వీలైనంత తొందరగా ఈ ప్లేస్ నుండి బయటికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇక ఆ తర్వాత డే డెవిల్ టీం ఆ ప్లేస్ నుండి తప్పించుకుని ప్లేన్ లో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ ప్లేన్ లోపల వెళ్తూ ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి సొటేరియా ఎలాంటి ప్లేస్, వాళ్ళ దగ్గర ఎందుకని హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వెపన్స్ ఉన్నాయి, అసలు అది ఎలాంటి కంపెనీ, దాని గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. ఇప్పుడు డే డెవిల్ ఏం మాట్లాడకుండా ఆగి సైఫన్ ని అడుగుతున్నాడు, సైఫన్ నీకేదైనా దొరికిందా అని. ఇక వెంటనే సైఫర్ తన దగ్గర పెన్ డ్రైవ్ ని తీసి అక్కడుండే సిస్టమ్ కి కనెక్ట్ చేస్తాడు. ఇక ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూసిన తర్వాత ఆ టీం మొత్తానికి కూడా ఒక డౌట్ వస్తుంది, ఇదంతా కూడా ఎలా జరిగింది అనేది. చెప్పాలంటే ఆ పెన్ డ్రైవ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో వీడియోస్, ఫొటోస్ అండ్ అలాగే ఆడియో ఫైల్స్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కలిగిన ఫైల్స్ ఉన్నాయి. బట్ ఆ పెన్ డ్రైవ్ లో కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇక ఆ వ్యక్తిని వీళ్ళు చాలా కాలంగా వెతుకుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే వోల్వరిన్. ఆ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో కేవలం ప్రజలంతా చనిపోవడం అండ్ అలాగే వోల్వరిన్ తన యొక్క క్లాస్ న్యూస్ చేసి వాళ్ళందరినీ చంపుతూ ఉన్న సౌండ్ మాత్రమే వస్తూ ఉంది. వాళ్ళంతా కూడా అస్సలు నమ్మలేకపోతున్నారు ఇదంతా చేస్తూ ఉన్నది లోగన్ అని. అయితే లాస్ట్ వీడియోలో వాళ్ళు ఒక వీడియోని చూస్తున్నారు, అందులో లోగన్ ని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి లోగన్ ని ఇలా అడుగుతున్నాడు, అసలు నువ్వు ఏం చేయబోతున్నావు అని. దానికి లోగన్ ఇలా అంటున్నాడు, నేనేం చెయ్యాలి అనేది ముందు మీరు చెప్పండి, మీరేది చెప్తే అది నేను చేస్తా అని చెప్తాడు. ఇక అదంతా చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజానికి వాళ్ళంతా కూడా అస్సలు నమ్మలేకపోతున్నారు ఇదంతా చేస్తూ ఉన్నది లోగన్ అంటే. ఇప్పుడు ఆ ముగ్గురు డే డెవిల్ వైపు చూసి మిస్టరీ ఇలా అడుగుతుంది, డే డెవిల్ మనం ఇప్పుడు ఏం చేద్దామని. దానికి డే డెవిల్ ఇలా అంటున్నాడు, మీ ముగ్గురు స్టోరీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది అని చెప్తాడు. ఎందుకంటే ఈ కేసు అనేది మిస్ అయిన పర్సన్స్ కన్నా చాలా పెద్దది, కాబట్టి మనం ఈ కేసులో ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏది గ్యాదర్ చేయలేము. ఇప్పుడు పక్కనే ఉన్న ఫ్రాంక్ డే డెవిల్ తో ఇలా అంటున్నాడు, అసలు నువ్వు ఆ పెన్ డ్రైవ్ ని ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. దానికి డే డెవిల్ నేను ఈ పెన్ డ్రైవ్ ని కిట్టి బ్రైట్ కి ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. ఎందుకంటే డే డెవిల్ కి తెలుసు లోగన్ ని వెతుకుతుంది కేవలం వాళ్ళ టీం మాత్రమే కాదు, లోగన్ ని వెతుకుతూ చాలా టీమ్స్ ఉన్నాయి. ఇక ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు కూడా తెలియాలి, ఇక అందుకని నేను ఈ డేటాని కిట్టి బ్రైట్ కి ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. ఇక ఇది జరిగిన తర్వాత డే డెవిల్ కిట్టి బ్రైట్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక ఇప్పుడు కిట్టి ఇలా చెప్తుంది, నువ్వు వెంటనే నా దగ్గరికి రా డే డెవిల్, అండ్ అలాగే మేమంతా కూడా వేరే సర్చ్ టీమ్ తో కలిసాము, మేమంతా కలిసి వాళ్ళని వెతకడానికి ట్రై చేస్తున్నాం, ఇక నువ్వు కూడా వాళ్ళతో కలువు అని చెప్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళంతా కలిసి వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ని చాలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్తుంది. ఇక ఆ తర్వాత డే డెవిల్ కిట్టి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు ఆమెకు ఇంకొక మాట కూడా చెప్తాడు, నువ్వు చెప్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు అర్థమవుతుంది కిట్టి, కానీ ప్రెజెంట్ లోగన్ అస్సలు బ్రతికి ఉండకూడదు, అసలు డే డెవిల్ ఎందుకు ఆ మాట అన్నాడు, లోగన్ ప్రాణాలతో ఉండకూడదు అని. ఒకవేళ లోగన్ గనక ప్రాణాలతో ఉంటే అంత భయంకరమైన ప్రమాదం ఏం జరుగుతుంది, ఎందుకని డే డెవిల్ లోగన్ ప్రాణాలతో ఉండకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి, అండ్ అలాగే ఛానల్ గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది, మీరు వెంటనే వీడియో అనేది చూడగలరు. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.